చరిత్ర తిరగరాస్తామని వైసీపీ కంచుకోటను బద్దలు కొడతామని శపథాలు కూడా చేస్తున్నారు. సీఎం సొంతగడ్డపై ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ సీటు గెలవాలన్నదే వన్ అండ్ ఓన్లీ టార్గెట్ అంటున్నారు. అభ్యర్థి కూడా ముందే ఖరారైపోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు కడప తమ్ముళ్ళు. వైసీపీ కోటలో టీడీపీ జొరబడుతుందా? కడప గడపలో తొడగట్టి నిలబడుతుందా? టీడీపీ అక్కడ తొడగొడుతుందా? పొత్తులుంటే బీజేపీ పరిస్థితి ఏంటి? కడపలో తడాఖ చూపేది ఎవరు? ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందన్న ధీమాతో ఉంది టీడీపీ. అందుకే సీఎం సొంత జిల్లాలో ఈసారి సైకిల్ స్పీడ్ కి ఎవరూ బ్రేకులు వేయలేరు అంటోంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాల్లో పులివెందులు తప్ప మిగిలిన చోట్ల వైసీపీకి అంత ఈజీ కాదు అన్నది కడప తమ్ముళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్న మాట. కడప పార్లమెంట్ సీట్ లో పసుపు జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్నాయి టీడీపీ శ్రేణులు. కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి అక్కడ ఓటమి అనేది లేదు. అలాంటి కంచుకోటలో వైసీపీ ఆశలకు గండి కొట్టాలన్న వ్యూహంతో ఉన్నారు చంద్రబాబు. అందులో భాగంగానే కడప పార్లమెంట్ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధినాయకత్వానికి నమ్మకస్తుడైన పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారు. స్వయాన పార్టీ అధినేతే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. వైఎస్ కుటుంబానికి బలమున్న కడపలో శ్రీనివాసరెడ్డి అయితేనే గెలిచే అవకాశాలు ఉంటాయన్న నమ్మకంతో ఉంది టీడీపీ నాయకత్వం. గతంలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం శ్రీనివాసరెడ్డికి కలిసొచ్చే అంశం. మరోసారి పోటీలో ఉంటే సానుభూతి కూడా కలిసొస్తుందని లెక్కలేసుకుంటోందట టీడీపీ. కడప జిల్లాలో వైఎస్ కుటుంబంలాగే శ్రీనివాసరెడ్డి కుటుంబానికి కూడా గట్టి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. శ్రీనివాసరెడ్డి తండ్రి రాజగోపాల్ రెడ్డి 1967 నుంచి 1989 వరకు 5 సార్లు లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా గెలిచి పీవీ ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. అందుకే శ్రీనివాసరెడ్డి కుటుంబం అయితేనే వైఎస్ కుటుంబాన్ని మిగిలిన నేతల కంటే ధీటుగా ఎదుర్కోగలదు అన్న నమ్మకంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు టీడీపీ నేతలు. ఆర్థికంగానూ శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల్ని ఎదుర్కోగలడని, కేడర్ ని కాపాడుకోవడంలో దూకుడుగా ముందుకెళ్తారని టీడీపీ నేతలు అంటున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీనిచ్చారు శ్రీనివాసరెడ్డి. అవినాష్ రెడ్డికి 180,000 మెజారిటీనే రావడంతో ఈసారి ఇంకొంచెం కష్టపడితే గెలుపు అవకాశాలు ఉంటాయని శ్రీనివాసరెడ్డిని టీడీపీ రంగంలోకి దింపింది. టీడీపీ శ్రేణులన్నీ భేదాభిప్రాయాలు లేకుండా కలిసి పనిచేయాలన్న ఆలోచనతోనే ముందుగానే శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు టీడీపీ అధినేత. క్యాండిడేట్ విషయంలో కన్ఫ్యూజన్ ఏం లేకపోవడంతో ఈసారి ఎలాగైనా వైఎస్ కుటుంబం కంచుకోటలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు కడప తమ్ముళ్ళు. గతంలో టీడీపీ ప్రతిసారి అభ్యర్థుల్ని మారుస్తూ వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదని ముందే జాగ్రత్త పడింది నాయకత్వం. 2014లో శ్రీనివాసరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అందుకే పార్టీ క్యాడర్ కి క్యాండిడేట్ విషయంలో ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు. మొదటి నుంచి టీడీపీతోనే ఉన్న శ్రీనివాసరెడ్డి కష్టకాలంలో కూడా పార్టీని వీడకపోవడంతో ఆయనపై టీడీపీ అధిష్టానానికి నమ్మకం మరింత పెరిగింది. శ్రీనివాసరెడ్డికి కడప పార్లమెంట్ సీట్ తో పాటుగా ఆయన భార్య మాధవీరెడ్డికి కడప అసెంబ్లీ స్థానాన్ని కట్టుబెట్టారు. ఎలాగైనా ఈసారి ఈ రెండు స్థానాల్లో పాగా వేయాలన్న టార్గెట్ తో పావులు కదుపుతోంది టీడీపీ. బీజేపీతో పొత్తులు కుదిరితే ఆదినారాయణ రెడ్డి ఉంటారన్న ప్రచారం జరిగినా కడప పార్లమెంట్ విషయంలో శ్రీనివాసరెడ్డి ఉంటారన్న సంకేతమిస్తోంది టీడీపీ నాయకత్వం. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న శ్రీనివాసరెడ్డికి కడపలో ప్రాధాన్యమిచ్చింది.